ఈ నెలాఖరు నుంచి జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారికంగా ఏర్పడనున్న నేపథ్యంలో కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా గిరీష్ చంద్ర నియమితులయ్యారు. 1985 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. లద్దాఖ్ గవర్నర్గా రాధాకృష్ణ మాథూర్ను నియమితులయ్యారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మాథూర్ రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గోవాకు బదిలీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్ళై మిజోరాం గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.